శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ఆలయాల్లో వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. కళ్యాణాన్ని వీక్షించడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఎండాకాలం కావడంతో భక్తులకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. కళ్యాణాన్ని చూడడానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు కొత్తపేట, విలాసాగర్ తదితర గ్రామాల్లో సీతారామచంద్రుల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం గుండన్నపల్లిలో శ్రీరామనవమిని పురస్కరించుకుని హనుమాన్ శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. హనుమాన్ చిత్రపటాన్ని పూలతో అందంగా అలంకరించి పురవీధుల గుండా కోలాటాలు, నృత్యాలు చేసుకుంటూ శోభయాత్ర జరిపించారు. ఈ రోజు గుండన్నపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం మరి అలాగే స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరిగింది. మరి ప్రతి ఏటా ఇట్లే సహకరించుకుంటూ లోక కళ్యాణార్థం ప్రతి ఏటా జరుపుకోవాలని చెప్పి మనవి చేసుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో వైభవంగా రథోత్సవం నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించిన అనంతరం సాయంత్రం పట్టణ వీధుల మీదుగా స్వామివార్ల రథోత్సవం ఊరేగించారు. పట్టణ పురవీధుల గుండా స్వామివార్ల రథోత్సవం కన్నుల పండువగా సాగింది. రథోత్సవాన్ని మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. హనుమాన్ దీక్షలో ఉన్న స్వాములు నృత్యాలు భజనలు చేశారు. హిజ్రాలు, శివపార్వతులు తమ నృత్యాలతో అలరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం శాత్రాజిపల్లి గ్రామంలోని హనుమాన్ టెంపుల్లో అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణాన్ని జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణాన్ని వీక్షించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లె, గాగిరెడ్డిపల్లి, సుందరగిరి, రేకుండ ఆలయాల్లో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు కళ్యాణాన్ని వీక్షించడానికి ఆలయాలకు తరలివచ్చారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. రామాలయంలో శ్రీ రాములవారి కళ్యాణం బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం దాదాపుగా మా గ్రామ ప్రజలతోని దాదాపుగా ఒక 400 నుంచి 500 మందితోని ప్రతి సంవత్సరం కళ్యాణం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా దేవతలు విరివిగా ప్రతి సంవత్సరం ఇస్తారు. ఈ సంవత్సరం కూడా అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నడుస్తూ కాబట్టి అంతా ఒకటే చాలా మంచి కార్యక్రమం ఇది. రామవారి గుడి నిలబడడం చాలా అతిపెద్ద మంచి కార్యక్రమం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
పట్టణంలోని స్థానిక వేణుగోపాల స్వామి ఆలయం నుండి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు కళ్యాణ వేదికకు తీసుకువచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రమూర్తి కళ్యాణం చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. భక్తులకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు చలవ పందిళ్లు వేసి భక్తులకు త్రాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మాజీ సర్పంచ్ అంతటి అన్నయ్య గౌడ్, ఆకుల నర్సయ్య పటేల్, గాజుల రాయమల్లు, ఎడవెల్లి రామరెడ్డి, పల్ల కిషన్, ముత్యం రమేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని చూడడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు వివిధ ఆలయాల్లో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని పలు గ్రామాల్లో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాములోరి కళ్యాణం చూడడానికి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. పెద్దపల్లి పట్టణంలోని హనుమాన్ నగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆంజనేయ స్వామి మాలధారణ భక్తులు రామజపంతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగిపోయింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం లింగపేట గ్రామంలోని రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దప్పుల లక్ష్మి, ఆలయ చైర్మన్ అల్వాల నర్సయ్య ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. లింగపేట గ్రామంలో సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి భక్తులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మా లింగపేట గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా అత్యంత వైభవంగా ఒక దసరా తర్వాత అత్యంత ఘనంగా జరిగేటువంటి మా గ్రామంలో జరిగేటువంటి పండుగ
ఇది మన సీతారాముల వారి కళ్యాణం, శ్రీరామ సందర్భంగా మంచిగా అత్యంత వైభవం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో శ్రీ సీతారామస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణానికి ముఖ్య అతిథిగా టెస్ట్ క్లబ్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు పాల్గొన్నాడు. కేడీసీసీ బ్యాంకు చైర్మన్ కొండూరి రవీంద్రరావు సతీ సమేతంగా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. కళ్యాణాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో రాజేంద్రం స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అందజేశారు. అన్నదాన కార్యక్రమాన్ని ఓదెల గౌడ సంఘం అధ్యక్షులు పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్, ఓదెల రేణుకా ఎల్లమ్మ ఉత్సవ కమిటీ అధ్యక్షులు పల్లె కుమార్ గౌడ్ నిర్వహించారు. శ్రీనివాస ట్రేడర్స్ వారు భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. దీనివల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటి అంటే, రాముడు చెప్పినటువంటి రాముడు నడిచిన మాట, కృష్ణుడు చెప్పిన మాట మనందరికీ కూడా సకల శుభాలను తెలియజేస్తుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుంపుల రామభద్ర ఆలయం, పొత్కపల్లి వేణుగోపాల స్వామి ఆలయం, అబిడిపల్లె భక్తాంజనేయ స్వామి ఆలయాల్లో రాములోరి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అత్యంత వైభవంగా జరపడం జరిగింది. చాలామంది, దాదాపు ఒక 500 భక్తులు ఈ కళ్యాణానికి వచ్చి అందరూ దేవుని మన్ననలు పొంది వారు ఆశీర్వాదం తీసుకొని అన్నప్రసాదాలు తీసుకొని వారందరూ సంతోషంగా ఈ శ్రీరామనవమి కళ్యాణాన్ని తిలకించి వారందరూ సంతోషంగా భక్తులందరూ దీవించి దీవెనలు పొంది మంచిగా ఉండాలని కోరుకొని ఈరోజు పొత్కపల్లిలో అత్యంత ఘనంగా జరపడం జరిగింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని పలు గ్రామాల్లో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణం చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణ మహోత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు పాల్గొని కళ్యాణాన్ని తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య, మేళ తాళాల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు భక్తులకు అన్నదానం నిర్వహించడంతో పాటు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోట్ల కిషన్, ఎంపీటీసీ పప్పు మలేశం, ఆలయ కమిటీ చైర్మన్లు అట్ల గట్టయ్య, రాచర్ల రామస్వామి, ముద్రకోల వెంకటేశం, మూగల మహేందర్ రెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలే. చంద్రం హిరణ్మయీం లక్ష్మీం జాతరా.
రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలోని జోగాపూర్ గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మేకల పరశురాములు, ఆలయ చైర్మన్ నాగం రాజమలయ్య ఆధ్వర్యంలో కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది శ్రీనివాస్, మేకల గణేష్ పాల్గొన్నారు. కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా ప్రజలందరికీ, భక్తులందరికీ కూడా శ్రీరామ నవమి, శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవ శుభాకాంక్షల్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్ననే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజ సన్నిధిలో ఘనంగా సీతారామచంద్రుల కళ్యాణోత్సవం జరిగింది. ఈరోజు మామిడి పెళ్లిలో ఇంకా అనేక గ్రామాల్లో కూడా సీతారామాలయ ఆలయాల్లో మరి ఘనంగా కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలోని రామాలయంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. రామాలయ వంశ పారంపర్య అర్చకులు, స్థానిక యేంగుబాయ్ యూత్ క్లబ్ వారి ఆధ్వర్యంలో కళ్యాణాన్ని నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలోని అతి పురాతనమైన శ్రీ రామాలయం, ఇది 1000 ఏళ్ల చరిత్ర గల ఆలయము. అనాదిగా ఈ ఆలయంలో అనువంశిక అర్చకులుగా సింహాచలం వంశస్థులు కొనసాగుతున్నారు. మరి ఈ సీతారామచంద్రస్వామికి శ్రీరామును పురస్కరించుకొని మరి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రీరాముని రోజు స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. మరి ఈ స్వామిని నమ్ముకున్న వారికి సమస్త ఆనుకూల్యత ఫలితాలన్నీ కూడా కలుగుతాయి. మరి ధనార్థి లభతే ధనాన్, విద్యార్థి లభతే విద్యాన్, పుత్రార్థి లభతే సంతాన్. మరి ఎవరికి ఏ విధమైన కోరికలు ఉన్నా కానీ ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. మరి ఈ ఆలయంలో మరి ఈ శ్రీరామనవమి రోజు జరిగే కళ్యాణానంతరము గరుడ ముద్దలను ఇస్తారు.